రోజు బీజేపీ కానీ టీడీపీ కానీ భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజా తీర్పు వాళ్ళకి ఇచ్చినారు, మంచి మెజార్టీతో వాళ్ళని గెలిపించారు. కానీ వాళ్ళు చేసిన పని ఏమిటి? ప్రజల్ని 4 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పట్టించినారు. ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా ఈరోజు బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళ పనితీరు ఉంది. ఈరోజు స్వాతంత్రం నుంచి 90,000 కోట్ల అప్పులు ఉంటే కేవలం ఈ 3.5 సంవత్సరంలో 120,000 కోట్ల అదనపు అప్పు వచ్చిందంటే ఏ ఒక్క బిల్డింగ్ రాలేదు, ఏ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, ఏమీ రాకుండా ఈ డబ్బులంతా ఏమైనా ఎందుకు రాష్ట్రాలను అప్పులు పాలు చేశారని చెప్పి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ప్యాకేజ్ ప్యాకేజ్ అని చెప్పి ఈరోజు బీజేపీకి టీడీపీకి పంపకాల్లో తేడాలు వచ్చి వాళ్ళు ఈరోజు మాట మార్చడం జరిగింది. మేము ఎలక్షన్కు ధైర్యంగా ఉన్నాము, ప్రజలు మా వైపు ఉన్నారు. దానికి నిదర్శనం ప్రజా సంకల్ప యాత్ర. ప్రజా సంకల్ప యాత్రలో ఈరోజు కర్నూలు నుంచి ఇప్పుడు వెస్ట్ గోదావరి వరకు కూడా జనాలు తండపోతండాలుగా వస్తున్నారంటే దానికి ప్రజాభిప్రాయం మా తరపున ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఆశీర్వదించిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.